వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను మొత్తం కూడా తుంగలోకి దొక్కింది. అప్రజాస్వామికమైనటువంటి ఒక రాక్షస పరిపాలన, కుటుంబ పరిపాలన మొత్తం కూడా దోపిడీ వ్యవస్థను తయారు చేసింది. ఎక్కడ ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చింది, ప్రతిపక్షాల పట్ల గౌరవం లేదు. ఎక్కడైనా సరే ప్రజల సమస్యలు కానీ ఎవరైనా ఎలుగెత్తితే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారు. ఒక అరాచకమైనటువంటి ఒక పరిపాలన అనేటువంటిది ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అవినీతి లేనటువంటి స్వచ్ఛమైన పారదర్శక పరిపాలన అందిస్తానని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అడుగడుగున ఇవాళ అవినీతి కుంభకోణాల నిలయంగా తయారైపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు మొత్తం ఇసుక కానివ్వండి, అదే రకంగా మట్టి కానివ్వండి, అదే రకంగా గ్రావెల్ కానివ్వండి, సిలికా కానివ్వండి, పెద్ద ఎత్తున ఇవాళ దోపిడీ జరుగుతున్నాయి. ఇండ్ల స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అదే రకంగా టిట్కో ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈరోజు కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఆ నీళ్లు ఎవరైతే లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అనేది ఎంత అరాచకమో మనకు అర్థమవుతుంది. ఈ రకంగా మొత్తం గ్రామీణ వ్యవస్థల అభివృద్ధి అనేటువంటిది మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎక్కడా కూడా ఈ రోజున ఈ యొక్క రోడ్ల యొక్క నిర్మాణం కానివ్వండి, ఉన్నటువంటి యొక్క ఏదైతే ఆ యొక్క రహదారుల యొక్క మొత్తం కూడా గుంటలమయమైతే వాటిని తట్టడం మట్టేసిన పరిస్థితి లేదు. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దోపిడీకి కేంద్ర బిందువుగా తయారైంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మొత్తం యొక్క కార్యక్రమాలపైన ఛార్జ్షీట్ను పెట్టడానికి కోసంగా కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే వాళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రావడం జరిగింది.